శ్రీ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నమస్కారం పావల బిరుదాంకితులు పాపం పావలాని బిరుదిచ్చేశారు తెలుగు ప్రజలందరూ కూడా పావలాని ఒక బిరుదచ్చేశారు నీకు ప్యాకేజీ వీరుడు అని కూడా బిరుదిచ్చారు నీకు పేరులోనే ఉంది కదా పవన్ అనే పేరులోనే ఉంది గాలి అనేది పుత్ర పవన సుత హనుమాన్ నువ్వు హనుమంతుడివి కాదు రాముడివి కాదు ముగ్గురు మొగుడువి జగన్ పరిపాలన బాగాలేదని విమర్శించడానికి స్టార్ట్ చేస్తావా నీ అర్హత ఏంటి ఓ పంచాయతీ సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయలేదు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోతీవి నీ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు అది నీ వల్ల కాదు అతను కొన్నటువంటి పేరుతోటి గెలిచాడు నీ వల్ల గెలవలేదు నీ వల్ల ఒక ఎమ్మెల్యే నా పార్టీ నుంచి నేను పరి నేను చేసిన గెలి గెలిపించానని చెప్పుకునే ధైర్యం చెయ్యి సాహసం చెయ్యి పదేళ్ళ పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు పార్టీ పెట్టేసిన వాడివి ఒక్కసారైనా ఒక్క ఎన్నికల్లో పోటీ చేసావా చేయలేదే అసెంబ్లీలో పోటీ చేసావు ఇది సినిమా కాదు ఇది రాజకీయం అంటారు పవన్ కళ్యాణ్ దీన్ని రాజకీయం అంటారు ఇది సినిమా కాదు రెండు గంటల పదిహేను నిమిషాల సినిమా చూపించడానికి రెండున్నర ఏళ్ళు మూడు ఏళ్ళు సినిమా తీస్తారే మీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ జగన్మోహన్ రెడ్డికి వంద రోజులు కూడా టైం ఇవ్వకుండా నేను పాదయాత్ర చేస్తాను ప్రజాయాత్ర చేస్తాను ఏంటి నీ పిండాకుడు చేయి ఏంది నువ్వు చేసేది పరిపాలన అదేనా పరిపాలన అంటే ఏమన్నా తెలుసా నీకు సర్పంచ్గా పోటీ చేసావా సర్పంచ్గా పనిచేసావా చేయలేదు నువ్వు విమర్శించే స్థాయికి వస్తావా నీ స్థాయి మరిచి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నావు స్థాయికి తగ్గట్టు మాట్లాడు మూడు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని విమర్శిస్తున్నాడు విమర్శిస్తున్నావు నువ్వు ఒక్కసారి సర్పంచ్గా కూడా గెలవని నీకు ఆ స్థాయి ఉందా జగన్మోహన్ రెడ్డి విమర్శించేందుకు స్థాయి మర్చి అసలు నీ పార్టీ కార్యవర్గం ఎవరో చెప్పయ్యా నువ్వు రాష్ట్ర ప్రజలకి నీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు పేరు చెప్పు నీ పార్టీలో ఉన్న కార్యవర్గ సభ్యుల పేర్లు రాష్ట్ర ప్రజలకి తెలియజేయి అది చేత కాదు నీకు చెప్పలేవు సింగల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీయా వన్ మ్యాన్ ఆర్మీ నడవదు ఇది ప్రజాస్వామ్యము ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలించే ప్రభుత్వాలు ఉంటాయి నేలాంటి అహంకార స్వభావము సినిమాల్లో రంగులేసుకుని తైతకలు ఆడడానికి ఇది ప్రజాస్వామ్యం కాదు తైతకలు ఆడితే వచ్చేదేం లేదు అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు పవన్ కళ్యాణ్ అందుకనే మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చావు కదా నేను సినిమాల్లోకి వెళ్తాను సినిమాలు చేసుకుంటానండి ఆ సినిమాల్లో చేసుకో సినిమాల్లో వేషాలు వేసుకో తైతక్కలు ప్రజల దగ్గర మాత్రం తైతక్కలు ఆడితే సహించేది లేదు ప్రజలు ఒప్పుకోరు ఎవరి దగ్గర ఎంత ప్యాకేజీలు తీసుకున్నావో ప్యాకేజీ కళ్యాణ్ ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటారు తప్పితే ప్రజలందరూ పావుల పవన్ కళ్యాణ్ అంటున్నారు తప్పితే ప్రజాస్వామ్యవాదిగా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎవరు అనడం లేదు నిన్ను ఆ మచ్చను చెరిపేసుకుంటానికి ప్రయత్నం చెయ్యి సాధ్యం కాదు నీకు ఇది సినిమా రంగం కాదు సినిమా వాళ్ళతో డైలాగులు రాయించుకుని చెప్పేయడానికి అర్థమైందా నీ వీడియోలు చాలా పాపులర్ అయినాయి తప్పది ప్రజల మధ్యలోకి వెళ్ళు ప్రజల మధ్యలో ఉండు సమస్యలు తెలుసుకో ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకో ఏ గ్రామానికి వెడితే ఆ గ్రామంలో పరిస్థితుల్ని ముందు నీ కార్యకర్తల ద్వారానో లేకపోతే నీ పార్టీ కార్యకర్తల ద్వారానో లేకపోతే నీకున్న అనుచరుల ద్వారానో నీ అభిమానుల ద్వారానో ఆ గ్రామ విశేషాలు తెలుసుకుని ఆ గ్రామంలో అడుగుపెట్టి ఆ గ్రామ పరిస్థితుల గురించి మాట్లాడు అంతే విక్రమో త్రివిక్రమో ఎల్లయ్యో మల్లయ్యో రాసినటువంటి డైలాగుల్ని పట్టుకుని స్పీచ్లు ఇచ్చేస్తే ఓట్లు నువ్వే ఓడిపోయావు కదా నీకే తెలుసు నీ అంతర్మ అంతరాత్మకి నీకు తెలుసు ఎందుకు ఓడిపోయాను నేను అన్నది నీ అంతరాత్మకి తెలుసు నీ కులము కూడా నీ సామాజిక వర్గం కూడా నిన్ను సపోర్టు చేయలేదు నీ అభిమానులు నిన్ను సపోర్టు చేయలేదు నీ అభిమానులు కూడా నీకు ఓటేయలేదు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోది జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు నరేంద్ర మోడీ గారు నీకు అపాయింట్మెంట్ ఇవ్వాలా నిన్ను పిలిచేసి నిన్ను ప్రధానమంత్రి ఆఫీసుకి పిలిపించుకుని సార్ అని చెప్పి నీ కాళ్ళు మొక్కాలా ఆయనకేం గర్వం పట్టింది నరేంద్ర మోడీకి నిన్ను పిలిపించుకునే ఆయన కా ఆయన కాళ్ళు మొక్కించుకోవాలా నీ కాళ్ళు మొక్కాలా ఆయన నీ స్థాయి సర్పంచ్గా గెలవన్నోడువి నీకేంది ఆ స్థాయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఎవరెవరికో ఇస్తున్నారు ఇస్తాడు ఆయన ఇష్టం అది ఆయన ప్రధానమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకే ఇస్తాడు కానీ నీలాంటి అసమర్థులకి దద్దమ్మలకి లుచ్చ లఫంగా లంగా ఎవడో అర్థమైందా పవన్ కళ్యాణ్ ఏదో నిన్ను నిన్ను కూడా బాగా ఊహించుకున్నాడు ఆయన ఓహో మంచి సినిమా యాక్టరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని అందుకే ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన ప్రమాణ స్వీకారానికి నిన్ను ఆహ్వానించాడు అంతే ఆ తర్వాత నువ్వు ఎప్పుడైనా వెళ్ళి కలిసావా రాష్ట్ర సమస్యల మీద చర్చించావా చంద్రబాబు దగ్గర డబ్బులు తీసేసుకుని నీ కులానికి నీ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికే ద్రోహం చేసిన దౌర్భాగ్య రాజకీయ నాయకుడు నువ్వు ప్యాకేజీలకు అమ్ముడిపోయిన రాజకీయ నాయకుడు నువ్వు ఐఎమ్ సారీ పవన్ కళ్యాణ్ ఇది కాదు నీ రాజకీయ భవిష్యత్తు బాగుపడాలంటే ప్రజలు మధ్యలోకి వెళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకుని మాట్లాడు సినిమా డైలాగులు కాదు చెప్పాల్సింది నమ్మే రోజులు పోయిన ఇంటి రామారావు గారే కలవకులో ఆటో డ్రైవర్ చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయినాడు ఎన్టీ రామారావు గారే నువ్వేంత నీ ఎన్టీ రామారావు గారే ఓడిపోయాడు నువ్వు ఓడిపోవడం ఏమి పెద్ద విశేషమేం కాదు అర్థమైందా ప్రజల మధ్యలో తిరుగు పాదయాత్ర చేసే ఓపికే లేదు నీకు ఇప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో కూడా నీకే తెలియదు కదా తప్పు దిశ దశ నిర్దేశం కావాలి దాన్ని నిర్ణయించుకో రాజకీయ అనుభవజ్ఞులను పక్కన పెట్టుకో సినిమా డైలాగులు రాసేవాళ్ళని కాదు సినిమా డైరెక్టర్లను కాదు సినిమా ప్రొడ్యూసర్లను కాదు పక్కన పెట్టుకునేది నీ రాజకీయ భవిష్యత్తుని ప్రొడ్యూస్ చేసే రాజకీయ విశ్లేషకులను పక్కన పెట్టుకో అప్పుడే బాగుపడతావు అమరావతిని మారిస్తే నేను నిరార చేస్తాను నువ్వు పదకొండు రోజులు తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం వస్తానంటే పదకొండు రోజులు నిరార చేస్తే తెలంగాణ వచ్చేసి